भारत देश दशा दिशा मार्चि प्रपंच देश भारत देश चूसे विधा मार्च घनता प्रधान नरेंद्र मोदी की दुकान बीजेवीएम राष्ट्र अधिकार प्रतिनिधि बुर्गु सुरेश కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం గడిచిన సందర్భంగా బీజేపీ పార్టీ చేర్యాల పట్టణ మండల కమిటీ ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంకుగారి శశిధర్ రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి బూరుగు సురేష్ మాట్లాడుతూ దేశంలో రెండవ దఫా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ సుస్థిరమైన పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. ఆర్టికల్ 370ను రద్దు చేయడం, త్రిబుల్ తలాక్ రద్దు, సర్జికల్ స్ట్రైక్, అయోధ్యలో రామమందిర నిర్మాణం, సిఏఏ ఎన్ఆర్సీ బిల్లులను అమలు చేయడం వంటి ఘనత ప్రధాని నరేంద్ర మోడీకే దక్కుతుందని తెలిపారు. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా సంక్షేమంలో కూడా ముందుగా లాక్డౌన్ విధించి దేశంలో కరోనా కట్టడిలో విజయం సాధించామని, లాక్డౌన్ సమయంలో ప్రజలు ఇబ్బందులు గురికాకుండా ప్రతి ఒక్కరికి 12 కిలోల బియ్యం జన్ధన్ ఖాతాల్లో 500 రూపాయలు జమ చేశారని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు అల్లాడి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మన్నె సత్యవర్ధన్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ఉట్లపల్లి సురేష్, కాశెట్టి పాండు, సఖినాల వినోద్ కుమార్, కాటం సురేందర్, లింగం గౌడ్, ప్రవీణ్ గౌడ్ పలువురు మండల నాయకులు పాల్గొన్నారు. ఎన్నో విజయాలు సాధించిన ఘనత నరేంద్ర మోడీ గారికి. ఉదాహరణకు 370 ఆర్టికల్ మనందరూ తెలుసు, 370 ఆర్టికల్ రద్దు చేసి మరి జమ్మూ కాశ్మీర్ కూడా భారతదేశంలో ఒక అంతర్భాగమే అని మరి చాటి చెప్పిన ఘనత నరేంద్ర మోడీ గారికి. అదేవిధంగా ముస్లిం మహిళలు ఏ విధంగా ఇబ్బంది పడుతుందో వారికి త్రిబుల్ తలాక్ రద్దు చేసి ఆ ముస్లిం మహిళలకు కూడా ఒక ఆరాధ్య దైవంగా వెలిగిన వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా ఈరోజు మరి సర్జికల్ స్ట్రైక్ జరిపి పాకిస్తాన్కు బుద్ధి చెప్పిన ఘనత కూడా నరేంద్ర మోడీ గారిది. మరి పక్క దేశాలు పాకిస్తాన్ కానీ చైనా కానీ ఈరోజు ఏ దేశమైనా భారతదేశాన్ని ఒక ఆదర్శ దేశంగా తీసుకొని మన భారతీయ సంస్కృతిని, మన భారతీయ అలవాట్లను కూడా ప్రపంచ దేశాలు మరి గుర్తించే విధంగా మరి మన నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాలకు కూడా చాటి చెప్పారు. మరి ముఖ్యంగా ఈరోజు కేంద్రంలో ఉన్న మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, మన రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వము ఏ విధంగా మరి అవినీతి పాలన కేసీఆర్ ఇక్కడ తీర్చిదిద్దుతున్నా మన అందరికీ తెలుసు. ఈరోజు నరేంద్ర మోడీ గారి మన దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ భారతీయ జనతా పార్టీ 2వ దఫా మన నరేంద్ర మోడీ గారు దిగ్విజయంగా ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా వారు ఒక లేఖను అందరికీ కూడా మీడియా ద్వారా తెలపడం జరిగింది. కానీ సగటున ప్రతి ప్రజలకి అందరికి తెలవడానికి మన కార్యకర్తలందరూ కూడా గ్రామ గ్రామాన, పల్లె పల్లెన, తర్వాత వాడవాడకు కూడా అందరూ కూడా తెలియజేస్తూ వాళ్ళకి ఇందాక మన వాళ్ళు పెద్దలు చెప్పినట్టు శానిటైజర్స్, మాస్కులు కూడా అందించుకుంటూ వాళ్ళలో అవేర్నెస్ తీసుకొచ్చి ఈ కరోనాను పూర్తిగా పారద్రోలి మన నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయంతో 75 లాక్డౌన్లో ప్రపంచమంతా శ్లాఘించి చాలా బాగా అరికట్టారు అని చెప్పి పొగడడం జరిగింది. అయినా ప్రజలకి ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి, పనులకు ఇబ్బందులు అవుతున్నాయి అన్న సందర్భంలో 2వసారి అధికారంలోకి వచ్చిన సందర్భంగా గత సంవత్సర కాలంలో నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలనే దానిలో భాగంగా ఈరోజు సిద్దిపేట జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈరోజు పాత్రికేయుల సమావేశం, మన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులతోటి సమ్మేళనాలు నిర్వహించడం జరుగుతుంది. వారి ద్వారా నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అన్ని కార్యక్రమాలను వివరించడానికి ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అనేక కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అనేక దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్నటువంటి త్రిబుల్ తలాక్ బిల్లును ఉభయ సభలలో ఆమోదించడం జరిగింది. అదేవిధంగా సామరస్యపూర్వకంగా సుప్రీంకోర్టు తీర్పుతోటి దేశ ప్రజల హిందువుల మనోభావాలకు నిలయమైనటువంటి ఈ అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం కూడా ఏర్పాటు